భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడంతో మెదక్ జిల్లాలో విద్యా సంస్థలు బంద్ చేసిన ఏబీవీపీ నాయకులు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ మరియు గవర్నమెంట్ విద్యా సంస్థలన్నింటినీ స్కూలు స్థాయిలో బంద్ సంపూర్ణంగా విజయవంతం చేయడం జరిగిందని అన్నారు. ఏబీవీపీ ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని, ఇప్పటి వరకు స్కూలు మొదలై నెల రోజులు గడుస్తున్న విద్యార్థులకు యూనిఫామ్లు, చదువుకోవడానికి పుస్తకాలు సరఫరా జరగలేదని, వెంటనే యూనిఫామ్ పుస్తకాలు అందించాలని కోరారు. టీచర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోందని, కాబట్టి స్కూల్ పిల్లల సంఖ్యను బట్టి టీచర్లను వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని, ఎంఈఓ డిఈఓ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, స్కూలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పిల్లల తల్లిదండ్రులను వేదనకు గురిచేస్తున్నారని అన్నారు. పరిమిత ఫీజు విధానాన్ని సరిగ్గా సమీక్షించి ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమానికి నిధులు విడుదల చేసిన మౌలిక వసతుల ఏర్పాటును పరిశీలించాలని, ఎక్కడ కూడా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని, వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వారన్నారు. లేని పక్షంలో ఏబీవీపీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు. ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మెదక్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్ చేయించడం జరుగుతుంది. ఎందుకనగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్న ఇప్పటికి కూడా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించలేని స్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యానికి కొమ్ము గాసు, వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళ కొమ్ము గాసు పనిచేస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ యూనిఫామ్ పేరిట, బుక్స్ పేరిట, ఇంకో వేరే సాక్స్లు, పెన్నులు ఇలా చెప్పుకుంటూ పోతే యాక్సెసరీస్ అన్నిటి దృష్టిలో పెట్టుకొని అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఇక్కడ అధికారులు ఉన్నారా, మొద్దు నిద్రపోతున్నారా అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతా ఉంది. ఈ యొక్క పాఠశాలలో మన ఊరి మనబడి అనే ఒక కార్యక్రమం తీసుకొని ఒక నిధులు ఇప్పటి వరకు కూడా విడుదల చేయకపోవడంలో ఈ యొక్క మతలబ్ ఏందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తా ఉంది. ఈ యొక్క పాఠశాల చూసుకున్నట్టయితే ప్రహరీ గోడలు లేవు, టాయిలెట్స్ లేవు, ఎలాంటి బెంచ్ల సౌకర్యం లేదు, ఎలాంటి సదుపాయాలు లేకుండా గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యార్థులు ఏ విధంగా విద్యను అభ్యసిస్తారని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క విద్యార్థుల బలిదానాలతోని గద్దెనెక్కిన కేసీఆర్ ఇక విద్యార్థి జీవితాలతోని చెలగాటమాడుతూ ఉన్నారు. ఇక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే బిడ్డ కేసీఆర్ మీ యొక్క పతనానికి ఇదే నాంది పలుకుతుంది. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఏ విధంగా అయితే జనవరిలో ఈ యొక్క ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తానని చెప్పి విద్యాశాఖ మంత్రి చెప్పిందో వెంటనే అమలు చేసి ఒకే ఫీజు నియంత్రణ చట్టం ఈ యొక్క రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ యొక్క ఖాళీగా ఉన్న ఎంఈఓ డిఈఓ పోస్టులని, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తా ఉంది. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఈ యొక్క అసెంబ్లీ ముట్టడి, ప్రగతి భవన్ ముట్టడి కూడా చేయడానికి కూడా వెనుకాడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.